ప్రాజెక్ట్ అబౌట్ వాటర్ క్వాలిటీ అనాలిసిస్. వాటర్ క్వాలిటీ అనాలిసిస్లో ముందుగా మనం వాటర్ టైప్స్ కోసం తెలుసుకుందాం. ఇందులో 4 టైప్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. అవి 1 రా వాటర్, 2 పోర్టబుల్ వాటర్ ఆర్ డ్రింకింగ్ వాటర్, 3 ప్రాసెస్ వాటర్, 4 ప్యూరిఫైడ్ వాటర్. ఇందులో ఫస్ట్ రా వాటర్. ఇది పర్యావరణం నుండి లభించే వాటర్. వర్షం రూపంలో లేదా బోర్ నుండి లభించే వాటర్ని రా వాటర్ అంటారు. ఇందులో మినరల్స్, అయాన్స్, పార్టికల్స్, బ్యాక్టీరియా ఏవి కూడా రిమూవ్ చేయబడవు. దీనిని రా వాటర్ అంటారు. రెండవది పోర్టబుల్ వాటర్ ఆర్ డ్రింకింగ్ వాటర్. పోర్టబుల్ వాటర్ ఈజ్ ద వాటర్ విచ్ ఈస్ ఫిల్టర్డ్ అండ్ ట్రీటెడ్ ప్రాపర్లీ అండ్ ఈజ్ ఫైనల్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కంటామినేషన్స్ అండ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా. దిస్ వాటర్ ఫిట్ టు డ్రింక్. మూడవది ప్రాసెస్ వాటర్. ఈ వాటర్ని చాలా రకాల ఇండస్ట్రీస్లో అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో యూజ్ చేస్తారు. ఈ కంపెనీస్లో రా వాటర్ రూపంలో వాళ్ళ దగ్గరికి వాటర్ వస్తుంది. దానిని ట్రీట్ చేసి అందులో మినరల్స్, కంటామినేషన్స్ని తీసివేసి శుద్ధి చేసి ఎక్విప్మెంట్ క్లీనింగ్కి వాడతారు. దీనిని ప్రాసెస్ వాటర్ అంటారు. నాలుగవది ప్యూరిఫైడ్ వాటర్. ఈ వాటర్ని ఫార్మా కంపెనీలో ఎక్కువ యూజ్ చేస్తారు. ప్రాసెస్ వాటర్ని ఇంకా శుద్ధి చేసి ప్యూరిఫైడ్గా మార్చుతారు. ఇందులో ఫిల్టరేషన్ మెథడ్ని యూజ్ చేస్తారు. ఇందులో అయాన్ ఎక్స్చేంజ్, అల్ట్రా ఫిల్టరేషన్, యూవి లైట్ని యూజ్ చేసి చివరికి ప్రాసెస్ వాటర్ని ప్యూరిఫైడ్గా మార్చుతారు. ఇప్పుడు ఎంఎస్సిలో వాటర్ క్వాలిటీ అనాలిసిస్ చేయమన్నారు అనుకుంటే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఏ వాటర్ చూస్ చేసుకుంటారో అది మీ ఇష్టం. ఇందులో రా వాటర్, డ్రింకింగ్ వాటర్, ప్రాసెస్ వాటర్కి సేమ్ టెస్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ప్యూరిఫైడ్ వాటర్కి వేరే టెస్ట్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ప్యూరిఫైడ్ వాటర్ టెస్ట్ ప్రొసీజర్ కోసం చూద్దాం. ప్యూరిఫైడ్ వాటర్ టెస్ట్లో మెయిన్గా టీఏఎంసి 4 పాథోజన్ టెస్ట్ ఉంటాయి. టీఏఎంసి టెస్ట్ కోసం తెలుసుకుందాం. టీఏఎంసి అంటే టోటల్ ఏరోబిక్ మైక్రోబియల్ కౌంట్. ఈ టీఏఎంసి టెస్ట్ కోసం R2A మీడియా ప్లేట్ని యూజ్ చేస్తారు. R2A అంటే రియోజనస్ 2A అగర్. ఇది ఒక లో న్యూట్రియంట్ మీడియా. దీని ప్రత్యేకత ఏంటి అంటే స్లోగా గ్రో అయ్యే బ్యాక్టీరియా కూడా సింపుల్గా గ్రో అవుతుంది. టీఏఎంసి టెస్ట్ని ఫిల్టరేషన్ మెథడ్లో చేస్తాం. ఈ మెథడ్లో శాంపిల్ సొల్యూషన్ని మెంబరేన్ ఫిల్టర్ మీద ఫిల్టర్ చేస్తాం. ఈ టెస్ట్కు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే స్టెరిలైజ్డ్ గ్లాస్వేర్స్, ఇంక్యుబేటర్స్, ల్యాఫ్, ఫిల్టర్ పేపర్ డిస్క్, డ్రై హీట్ స్టెరిలైజర్, స్టెరిలైజ్డ్ మీడియా, వెయిట్ మెషిన్, ఫిల్టరేషన్ యూనిట్, స్టెరిలైజ్డ్ పిప్పెట్. ప్రొసీజర్ ఏంటి అంటే ఈ మెంబరేన్ ఫిల్టరేషన్ మెథడ్లో ఫిల్టరేషన్ యూనిట్ని సెట్ చేసుకొని దాని మీద రెడీ టు యూజ్ మెంబరేన్ ఫిల్టర్ని సెట్ చేయాలి. ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన శాంపిల్ని స్టెరల్ పిప్పెట్ సహాయంతో 1 ml అయితే 1 ml, 2 ml అయితే 2 ml, 10 ml అయితే 10 ml యాడ్ చేసి ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు దాని మీద పార్టికల్స్ పోవడానికి రిన్సింగ్ ఫ్లూయిడ్ని వేసి ఫిల్టర్ చేయాలి. ఎగ్జాంపుల్ స్టెరల్ వాటర్ ఆర్ బఫర్ సోడియం క్లోరైడ్ పెప్టోన్ సొల్యూషన్. మ్యాక్సిమం 100 ml ఫిల్టర్ చేయాలి. ఆఫ్టర్ ఫిల్టరేషన్ ఆ మెంబరేన్ ఫిల్టర్ పేపర్ని ఆర్టీఏ ప్లేట్ మీద ప్లేస్ చేయాలి. ఎలా అంటే వాటర్ బబుల్స్ లేకుండా క్లియర్గా. ఆ తర్వాత ఆ ప్లేట్ని 30-35 టెంపరేచర్లో 5 డేస్ ఇంక్యుబేట్ చేస్తాం. ఇంక్యుబేషన్ కంప్లీట్ అయ్యాక ఆ ఆర్టీఏ ప్లేట్ మీద వచ్చిన కాలనీస్ని కాలనీ కౌంటర్ సహాయంతో కౌంట్ చేయాలి.